హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్, సిబిఎస్ఈ బెటరా లేదా స్టేట్ బోర్డ్ తీసుకోవడం బెటరా అనేటువంటిది చాలామంది నాకు వస్తున్నటువంటి మెయిల్స్లో అట్లా చూస్తున్నాను. దానికి సంబంధించిన క్లారిటీ ఇద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని ఒప్పించడానికో లేకపోతే నొప్పించడానికో చేసే వీడియో కాదు. పరిస్థితులను బట్టి, పర్సన్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. సిబిఎస్ఈ నా స్టేట్ బోర్డ్ అనేది ఇందులో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అని మాత్రం నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సింది అయితే మీదే. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ దీనికి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి మీతో డిస్కస్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్, ఎప్పుడు చెప్పే మాటే, నా వీడియోస్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా మోరల్ సపోర్ట్గా ఉంటుంది. సో లెట్ అస్ గో టు ది కాన్సెప్ట్. సిబిఎస్ఈకి సంబంధించి, స్టేట్ బోర్డుకి సంబంధించి, మొట్టమొదటిగా సిబిఎస్ఈ బోర్డు అనేది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి మేము సిబిఎస్ఈలో ఉన్నాము. ఇంటర్మీడియట్కి మారాలా వద్దా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు మెరిట్స్ ఎలా ఉంటే స్టేట్ బోర్డుకి సిబిఎస్ఈకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మీలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కనుక అవుతూ ఉంటే, ఓన్లీ ఏపీ టు తెలంగాణ అయితే నో ప్రాబ్లం, అలా కాకుండా అదర్ స్టేట్స్ కూడా అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ స్టడీ మధ్యలో కనుక అవుతుంది అనే ఛాన్స్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు సిబిఎస్ఈకి వెళ్ళటం అనేది కరెక్ట్. అది ఫస్ట్ పాయింట్. అది పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఎస్ఈ బోర్డులోనే ఉండటం అనేది మంచిది. లేదు ఏపీ తెలంగాణనే మారుతూ ఉంటామంటే, ఇక్కడ మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యేది స్టేట్ బోర్డు ప్యాటర్న్ కాబట్టి మనం స్టేట్ బోర్డులో ఉండొచ్చా, దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సిబిఎస్ఈ బోర్డులో ఉండేది టైమింగ్స్. జనరల్గా సిబిఎస్ఈ కరికులం, సిబిఎస్ఈ ఉన్నటువంటి స్కూల్స్లో అరౌండ్ 3:30కి దాదాపుగా స్కూల్ అయితే క్లోజ్ అయిపోతుంది. మనకి 3:30 నుంచి స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బేసిక్ ఇంట్రెస్ట్ మీద, కోకరికులర్ యాక్టివిటీస్ కానీ లేదా స్పోర్ట్స్, తర్వాత రకరకాలు ట్యూషన్స్ ఇలా డిపెండ్ అవుతుంటారు. బట్ వేరాజ్ ఇన్ స్టేట్ బోర్డు సంబంధించింది అయితే జనరల్గా నాకు తెలిసి స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా 5:30-6 లోపు వదిలే అవకాశం ఉండదు, పిండటమే పని, మీకు తెలిసింది ఆ విషయం. బట్ పేరెంట్స్ ఏది కోరుకుంటారంటే మనం చెప్పలేం. మా వాడు స్కూల్లోనే ఉంటేనే, కాలేజీలో ఉంటేనే బాగా చదువుతాడు అనుకున్న పేరెంట్స్ అయితే స్టేట్ బోర్డ్ చూస్ చేసుకోవచ్చు. లేదు 3:30కి వచ్చేసిన తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు సిబిఎస్ఈలో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టుగా కోకరికులర్ యాక్టివిటీ స్టేట్ బోర్డులు అయితే దాదాపుగా మీకు స్టేట్ బోర్డుకి సంబంధించిన మీరు ఎలాంటి స్కూల్స్ చూసినా కానీ చాలా తక్కువ ఉంటాయి. చాలా రేర్గా ప్లేగ్రౌండ్ ఉండేటువంటి స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి స్టేట్ బోర్డుకి సంబంధించి. అలా కాకుండా సిబిఎస్ఈ స్కూల్స్లో మ్యాక్సిమం ఖచ్చితంగా గ్రౌండ్ అయితే చాలా స్కూల్స్లో ఉంటుంది. సో స్పోర్ట్స్, కోకరికులర్ యాక్టివిటీస్, ఏదన్నా మ్యూజిక్ నేర్చుకోవాలి ఏదన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సిబిఎస్ఈ స్కూల్స్లోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే అది సిలబస్ కూడా కన్ఫైన్ చేస్తుంది ఖచ్చితంగా. స్టేట్ బోర్డులో అయితే అలాంటి ఛాన్స్ అయితే ఉండే అవకాశం లేదు. అలాగే మీ పిల్లవాడు కానీ మీ అమ్మాయి కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నింటిలో ఉండాలి అని కనుక అనుకున్నట్లయితే అది కూడా సిబిఎస్ఈని బట్టి, అంటే స్టేట్ బోర్డు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఎందుకో కూడా మీతో డిస్కస్ చేస్తాను నేను. అలాగే ఎన్సిఆర్టీ బుక్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటి, 10th క్లాస్ తర్వాత చాలామంది +1 +2 తీసుకోవాలా అనుకుంటారు. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయినా లేదా +1 +2 కంటిన్యూ చేసినా ఇద్దరూ చదవాల్సింది. పర్టికులర్గా కెమిస్ట్రీ, బయాలజీ తీసుకున్న స్టూడెంట్స్ అయితే బయాలజీకి సంబంధించి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఓవరాల్గా టెక్స్ట్ బుక్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ అది చదివిన వాళ్ళకే బెటర్ ర్యాంక్స్, నీట్లో కానీ, జేఈ మెయిన్ అడ్వాన్స్లో కానీ పాసిబిలిటీస్ ఉంటాయి. సో స్టేట్ బోర్డు తీసుకున్నా, సిబిఎస్ఈ తీసుకున్నా క్షుణ్ణంగా ఫుల్ డెప్త్గా ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాల్సిన అవసరం అయితే చాలా 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 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ స్టేట్ బోర్డులో మీకు జనరల్గా ఇంటర్మీడియట్లో ఎక్కువ ప్రాక్టికల్స్ అనేది దాదాపుగా ఏ కాలేజీలో పెద్దగా చేయించరు, చేసినా కూడా నామకే వాస్తే అంతే. సో అదంతే ప్రొసీజర్, దాని గురించి నేను ఎక్కువగా చెప్పకూడదు. బట్ సిబిఎస్ఈలో అలాంటి ఛాన్సెస్ అయితే వెరీ రేర్, చాలా తక్కువగానే ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్లు అని, ప్రాక్టికల్స్ అని చాలా ఉంటాయి. సో అది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ బుకిష్ నాలెడ్జ్ కాబట్టి కొంతవరకు ఇది బెటర్ అని చెప్పొచ్చు. అలాగే పర్టికులర్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ ఎదురు చూసే పాయింట్, మ్యాథమెటిక్స్ సంబంధించి, వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్ అని ఉంటారు. సిబిఎస్ఈ ప్యాటర్న్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఏంటంటే చాలా వరకు చాలామంది స్టూడెంట్స్, ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నమాట, అది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు, బట్ 99% మ్యాథమెటిక్స్లో చాలామంది స్టూడెంట్స్ కొంత తక్కువ నాలెడ్జ్తో. మ్యాథమెటిక్స్ అంటే భయం, ఒక రకంగా చెప్పాలంటే సిబిఎస్ఈ స్టూడెంట్లు ఎక్కువ మందికి మ్యాథమెటిక్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు.
దే గివ్ మోర్ ప్రయారిటీ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సైన్సెస్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు, మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా కొద్దిగా. ఎందుకు భయం ఉంటుందో తెలియదు, అది సిలబస్ ప్రాబ్లమా లేకపోతే అది మనం చెప్పలేం, బట్ అందులో అయితే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ సెట్స్ అండ్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి, సిబిఐ మా స్టేట్ వాళ్ళు డీజీగా చేసేస్తుంటారు, బట్ వీళ్ళకి వచ్చేసరికి అది ఉండదు కాబట్టి మేము బేసిక్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. సో మ్యాథమెటిక్స్ పరంగా నేను చెప్పాలనుకుంటే మాత్రం స్టేట్ బోర్డ్ అనేది 100% కరెక్ట్. లేదు నేను మా వాడు సిబిఎస్సిలో ఉన్నాడు మరి ఎలా మ్యాథ్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే, బెటర్ మీరు సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్ సెవెంత్ హాలిడేస్ నుంచి, సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత హాలిడేస్ నుంచి మీ పిల్లలకి మ్యాథమెటిక్స్లో కొంత ట్యూషన్ కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కానీ కాస్త అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇంట్రెస్ట్ కనుక క్రియేట్ చేయగలిగితే, టెన్త్ అయిపోయేసరికి మంచిగా కాస్త మ్యాథమెటిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. లేదా చాలామంది పిల్లలు సిబిఎస్సిలో మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా అదేదో భయంగాను, మ్యాథమెటిక్స్ చెప్పే లెక్చరర్ని కొద్దిగా అవాయిడ్ చేసినట్టుగాను, లేదా కొంతమంది అబ్బో వీటికి బాగా తెలుసు మ్యాథమెటిక్స్ వీడే దేవుడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు, అంటే మ్యాథ్స్ మీద ఉంటే భయంతో. సో ఆ విషయంలో అయితే మాత్రం ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే, ప్లస్ వన్లో ఎగ్జామ్ ఉండదు కదా కాబట్టి నేను సిబిఎస్సి తీసుకుంటానని చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుతుంటారు. అంటే ప్లస్ వన్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, ఇందులో ప్లస్ వన్ ప్లస్ టూలు ఉంటాయి, ఇక్కడేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ప్లస్ వన్ తర్వాత ఎగ్జామ్ అనేది ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తప్ప నేషనల్ వైడ్గా ఎగ్జామ్ అనేది అయితే ఉండదు. దానివల్ల ఏంటంటే ప్లస్ వన్ మీద పెద్దగా ఉండదు కాబట్టి, ఎగ్జామ్ ఉండదు కాబట్టి, ఆ బడ్జెట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఒక్క సంవత్సరమే కదా నేను రాసేస్తాను కదా అని చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ సిలబస్కి ఇక్కడ జరిగే ఎగ్జామ్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ స్టేట్ బోర్డులో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయి, ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది, న్యూమరికల్స్ కూడా చేంజ్ కాకుండానే ఇస్తారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా. బట్ ఇక్కడ మాత్రం ప్లస్ టూలో జరిగేటప్పుడు ఒక 40-50% మాత్రమే ప్లస్ టూలో ఉన్న బుక్స్ నుంచి మాత్రమే ఎగ్జామ్కి ఇస్తారు, మిగతాది ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొత్త క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది అంత ఈజీ కాదు ఈ ఎగ్జామ్. అందుకే ఇక్కడ ఫుల్ స్కోర్ చేయడం చాలా ఈజీ. గ్రూప్ సబ్జెక్ట్స్లో కూడా, ఇక్కడ గ్రూప్ సబ్జెక్ట్స్లో అయినా ఫుల్ స్కోర్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లోనే ప్లస్ టూ పబ్లిక్ ఎగ్జామ్ జరిగే పబ్లిక్ ఎగ్జామ్లు ఇచ్చే క్వశ్చన్సే అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్, మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం ఇస్తారు కాబట్టి ప్లస్ టూ ఎగ్జామ్ రాయటం అనేది అంత, మీరు అనుకునేంత ప్లస్ వన్లో ఎగ్జామ్ లేకపోయినా ఒకేసారి 2 ఇయర్స్ ఎగ్జామ్ రాయటం అనేది అంత ఈజీ అయితే కాదు. ఖచ్చితంగా సిలబస్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్గా అలా ఫాలో అయిన స్టూడెంట్కి ఆబ్జెక్టివ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి, బట్టి బట్టి రాసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నా కూడా పాస్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో తర్వాత 50% నేను చెప్పినట్టు ఇందాక 50% మాత్రమే టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడైతే ఫుల్ ఫ్లెజ్డ్గా టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా లాంగ్వేజెస్ అయినా కానీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ లేదుంటే అదే వస్తుంటాయి. ఇవి సిబిఎస్ఈకి సంబంధించి ప్లస్ వన్ ప్లస్ టూ లేదా స్టేట్ బోర్డుకు ఉన్నటువంటి డిఫరెన్సెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అయితే చాలామంది అడిగేదంటే, మా పిల్లవాడు స్కూల్లో చదువుతున్నాడు ఇంటర్మీడియట్కి మార్చాలా అంటే, ఇక్కడ రెండే పద్ధతులు ఉంటాయి. ఒకవేళ కనుక మీ స్టూడెంట్ని అదే మీ పిల్లవాడిని స్టేట్ బోర్డ్కి కన్వర్ట్ చేయాలి సిబిఎస్ఈలో చదువుతుంటే, 9th క్లాస్ నుంచి మార్చండి. 8th క్లాస్ అయిపోయిన తర్వాత 9th క్లాస్ నుంచి స్టేట్ బోర్డ్కి మార్చండి, లేదా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూర్చోబెట్టండి. అంతేకాని డైరెక్ట్ 10th క్లాస్ 9th అయిపోయిన తర్వాత 10th క్లాస్లో కూర్చోబెట్టినా చాలా ఇబ్బందే. కాబట్టి ఒకవేళ మీకు చేంజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే, లేదు సిబిఎస్ఈనే బెటర్ కాదు నేను ఇంటర్మీడియటే చదువుతాను ర్యాంకులు ఎక్కువ వస్తాయి ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నట్లయితే, చేంజ్ చేయాలనుకుంటే 9th క్లాస్లో చేంజ్ చేయండి, లేదా 10th అయిపోయిన తర్వాత చేంజ్ చేయండి. ఫైనల్గా కంక్లూజన్ నేనేం చెప్పగలను, సిబిఎస్ఈ బెటరా స్టేట్ బోర్డ్ బెటరా అంటే, ఏపీ తెలంగాణ ఈజ్ డిఫరెంట్, అదర్ స్టేట్స్ ఈజ్ డిఫరెంట్. నా వరకు నేను చెప్పేటైతే ఏపీ తెలంగాణ అంటే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదువుతుంటారు, స్టేట్ బోర్డు చదువుతుంటారు, టాప్ ఫ్యాకల్టీ కూడా అక్కడే ఉంటారు జనరల్గా ఎక్కువ మంది, కాంపిటీషన్ ఎక్కువ బాగా చదివేటువంటి స్టూడెంట్స్ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి కాంపిటీటివ్ స్పిరిట్ రావటం కోసం లేదా మంచి లెక్చరర్స్ ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. లేదండి మావాడు ఎక్కడున్నో కోపం అవగలడు అనుకుంటే, ఇప్పుడిప్పుడే సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి.
సో అలాంటివి కూడా మంచి స్కూల్ మంచి కాలేజీ కనుక మీకు దొరికితే డెఫినెట్గా సిబిఎస్ఈని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మా స్టూడెంట్ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఓవరాల్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే మీకు సిబిఎస్ అనేది అరౌండ్ 7th 8th క్లాస్ వరకు ది బెస్ట్, అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. లేదా అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్న స్టేట్ బోర్డ్ స్కూల్స్ కనుక మీకు దొరికితే ప్లే గ్రౌండ్ నుండి మ్యూజిక్ నేర్పిస్తే రకరకాలుగా అన్నీ ఉంటాయి. చదువు ఒక్కటే కాకుండా అన్నీ ఉన్నది కనుక యాక్టివిటీస్ ఉన్న కనుక స్కూల్స్ దొరికితే స్టేట్ బోర్డ్ కూడా బెటరే. ఇది నేను చెప్పాలనుకునేది, ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా అంటే ఎంసెట్ ఐఐటికి ఏదైనా ఒకటే. బట్ ఇక్కడైతే కొద్దిగా మ్యాథమెటిక్స్ పరంగా అయితే కొద్దిగా పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ సఫర్ అవ్వరా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొద్దిగా ఫిజిక్స్లో పర్టికులర్ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడైనా ఇక్కడ ఫిజిక్స్ మంచిగా స్ట్రాంగ్గా చేసుకోగలిగి ఇక్కడ మ్యాథ్స్ బాగా చేసుకోగలిగితే రెండిట్లోనూ ఒకటే. ఎక్కడైనా మనకు కష్టపడటంలో ఉంటుంది. డెస్టినీస్ యువర్స్. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్. థ్యాంక్ యూ గైస్.